రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ నేటి నుంచి సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. హై స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీ కాలేజీలు కానివ్వండి, అన్నీ కూడా పిల్లల హాజరు మీద రిపోర్ట్లు కూడా తీసుకుంటా ఉన్నాం. రోజువారీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల యొక్క ఆరోగ్య భద్రత కానివ్వండి, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ పాఠశాలలో చదువు చెప్పించడం కానివ్వండి, రెండు కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, పిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దాన్ని మర్చిపోలేరు. ప్రతిభావంతులు పరీక్షలు రాసి వాళ్ళ యొక్క ప్రతిభను తెలిపే విధంగా మార్కులు తెచ్చుకోవాలని ఒక ఆశ కానివ్వండి, కోరికను కానివ్వండి, మనం నెరవేర్చుకోలేకపోయాం. చాలా వరకు పరీక్షలు లేని పరిస్థితుల్లో అందరినీ పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం జరిగింది. తద్వారా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ను అర్థం చేసుకునే విషయంలో కానివ్వండి, వాడికి ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా దానికి అనుకూలంగా ఆ గ్రేడింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళినప్పుడు మరి ఒక పెద్ద సమస్యగా ఈ యొక్క ఆల్ పాస్ అనే ఒక అంశం ఏదైతే మార్కుల్లో లిస్టులో ఉందో దాని ద్వారా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఈరోజు ఆరోగ్య భద్రతను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకొని వ్యాక్సినేషన్ను మరి ఈరోజు మనకి ఒక పెద్ద షీల్డ్గా ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇదివరకే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే మరి ఒక మంచి స్థానంలో అత్యధిక మందికి వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించాలి. మొదటి డోసు వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి మరి వాళ్ళ సంఖ్య 4 కోట్ల పైచులకు, అట్లాగే రెండో డోసు 3–3.5 కోట్ల, ఓవరాల్గా 7.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయించి మరి అట్లాగే సుమారు 80% మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక విద్యార్థులకు వస్తే 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి సుమారు 26 లక్షల మంది ఉంటే 11 లక్షల మంది ఈరోజు స్కూళ్ళలో ఉంటే 10.5 లక్షల మందికి ఓవరాల్గా 22 లక్షల మందికి అంటే 90–95% కూడా కొన్ని చోట్ల వారికి వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదివరకే కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవతోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ముందుగా పూర్తి స్థాయిలో 100% వ్యాక్సినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను గుర్తిస్తూ ఉన్నాను. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విద్యా సంస్థలో కూడా COVID-19 ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఏ విధంగా అయితే సెకండ్ వేవ్ను ఎదుర్కొని మరి ముందుకు వచ్చామో ఈరోజు థర్డ్ వేవ్ వల్ల పొంచి ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం మరి ఆలస్యానికి మరి అజాగ్రత్తకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఒక షీల్డ్ కింద వ్యాక్సినేషన్ చేయించడం కానివ్వండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కావడం కానివ్వండి, ఇవన్నీ పాటిస్తూ ఈ యొక్క విద్యా సంస్థల్ని మరి నడిపిస్తూ ఈ యొక్క అకాడమిక్ షెడ్యూల్ను పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టులోనే స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు నుంచి జనవరి వరకు అంటే సుమారు 5 నెలలు అంటే 150 రోజుల పాటు స్కూళ్ళు నిర్విఘ్నంగా మరి నడిపించడం, అన్ని దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో మరి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ FK1, సమ్మేటివ్ అసెస్మెంట్ SA1 అంటే యూనిట్ టెస్ట్లు, క్వాంటిటేటివ్ టెస్ట్లు కూడా ఇవి కూడా మరి సైమల్టేనియస్గా వీటిని కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఎలాంటి అవంతరాలు ఎదురైనా కూడా ఏదో విధంగా పిల్లలకు ఈసారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతా ఉంటే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేయాలని, వ్యాక్సినేషన్ జరగలేదు, వ్యాక్సినేషనే లేదు, ఈ పరిస్థితుల్లో పిల్లలు బళ్ళకు పంపిస్తే కరోనా వైరస్ మరి వ్యాప్తి చెందదా అని చెప్పి ఒక వింత ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు, ఇదివరకే చాలా చోట్ల పెద్ద పెద్ద సైంటిస్టులు కానివ్వండి, మరి దీనికి సంబంధించినటువంటి మేధావులు కానివ్వండి, స్కూళ్ళు తెరవడానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఏమాత్రం సంబంధం లేదు, విద్యార్థులు అసిమ్టమాటిక్ అనే సంగతి మనకు తెలిసిన విషయమే. మరి ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న కూడా అసిమ్టమాటిక్, వాళ్ళని గుర్తుపట్టడానికి లేదు, కానీ క్యారియర్ ఉన్నారు. సో వారు క్యారియర్గా ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేయకుండా ఉండడానికి కారణం మనం వ్యాక్సినేషన్ చేసుకున్నాం కాబట్టి వారి యొక్క విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి మరి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ, ఇంకా రాబోయే రోజులు ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని పదే పదే చెప్తున్నా కూడా ఈరోజు దీన్ని రాజకీయం చేస్తూ వ్యాక్సినేషనే చేయలేదు, వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కూళ్ళు తెరిస్తే మరి ఇదొక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే ఒక వింత ఆర్గ్యుమెంట్ చేస్తూ తల్లిదండ్రులకి ఆందోళన కలిగించే విధంగా, వారిని భయాందోళన గురి చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ గురించి నేను ఒకసారి మీ అందరికీ క్లారిటీ ఇస్తూ ఉన్నాను. దయచేసి తల్లిదండ్రులు ఎవరు మరి బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అన్ని విషయాలు పకడ్బందీగా ఈరోజు మేము అమలు చేస్తూ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య భద్రత 2 ప్రధాన అంశాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం.